హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. హైదరాబాద్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడటమే మా లక్ష్యం అంటుంది హైడ్రా. అలాగని చెప్పా పెట్టకుండా కూల్చివేస్తే ఎలా అని ప్రశ్నిస్తుంది హైకోర్టు. హైడ్రా కూల్చివేతల బారిన పడకుండా మమ్మల్ని కాపాడండి అంటూ ఇప్పటికే చాలామంది కోర్టు గడప తొక్కారు. మరికొంతమంది ఏమో మేము స్టేలు తెచ్చుకున్నా హైడ్రా పట్టించుకోవట్లేదని, మీరేదో ఒకటి తేల్చమని మొరపెట్టుకోవడంతో హైడ్రాపై సీరియస్ అయింది న్యాయస్థానం. నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు GO 99 వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తూ జోరు మీద ఉరుకులు పెడుతున్న హైడ్రాకు కోర్టుల నుంచి ప్రశ్నలు, అసంతృప్తుల రాగం వినిపించడం మొదలైంది. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే కుదరదంటూ మెత్తగా మొట్టికాయలు వేసింది హైకోర్టు. హైడ్రా అధికారాలు, కూల్చివేతలను సవాల్ చేస్తూ నానక్రామ్గూడకు చెందిన లక్ష్మి అనే మహిళ హైకోర్టులో వేసిన పిలుపై స్పందిస్తూ కోర్టు హైడ్రా చర్యలను తప్పుపట్టింది. ఎలాంటి నోటీసులు, కనీస సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్లోని ఐలాపూర్లో తమ ఫామ్ హౌస్లోని షెడ్లు కూల్చేశారని, మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని నేలమట్టం చేశారని లక్ష్మి ఆరోపించారు. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాల్ చేస్తూ ఆమె వేసిన పిటిషన్పై జస్టిస్ కె. లక్ష్మణ్ విచారణ జరిపారు. అసలు హైడ్రా ఏర్పాటే నిబంధనలకు విరుద్ధమనేది పిటిషనర్ వాదన. GHMC యాక్ట్ ప్రకారం ఆ సంస్థకు చెందిన అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని, కానీ GHMC అధికారులను హైడ్రాకు ఎలా అటాచ్ చేశారని లక్ష్మి ప్రశ్నించారు. GO 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని, కానీ ప్రస్తుతం హైడ్రాకి ఆల్ ఇండియా సర్వీసెస్కు చెందిన వ్యక్తిని కాకుండా వేరొకరిని ఎలా నియమించారో చెప్పాలంటూ కోర్టు ద్వారా ప్రశ్నించారామె. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అమీన్పూర్లో సెప్టెంబర్ 3 తమ షెడ్లు కూల్చేశారని వెల్లడించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం చర్యలు తీసుకునే ముందు ఆస్తి పత్రాలతో పాటు అధికారుల అనుమతులను పరిశీలించాలని స్పష్టం చేసింది. అయితే 119/21, 119/22 సర్వే నంబర్లలో ఉన్న భూముల్లో హైడ్రా జోక్యాన్ని నిరోధిస్తూ స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అలాగే GO 99 కూడా స్టే ఇవ్వడం కుదరదన్న హైకోర్టు ఈ జీవోపై ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి భార్య ఉమామహేశ్వరమ్మకు చెందిన 9 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్ను, కాంపౌండ్ను కూల్చేయడంపై కూడా ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 1970 అమీన్పూర్ చెరువు మ్యాప్ను సమర్పించాలని, నోటీసు ఇవ్వకుండా చేపట్టిన కూల్చివేతలపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో హైడ్రా కూల్చేసిన షెడ్ కాంపౌండ్ వాళ్ళు తిరిగి కట్టుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ ఉమామహేశ్వరమ్మ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసిన హైకోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఓవైపు కోర్టు చేతిలో చీవాట్లు పడుతున్నా, మరోవైపు హైడ్రా తన పని తాను కానిచ్చేస్తుంది. నగర శివార్లోని చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో జరిగిన ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాలను అన్అఫీషియల్గా విజిట్ చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. వీటితో పాటు సుదీర్ఘకాలంగా కబ్జాలకు గురవుతున్న ఇతర జలాశయాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా పరిశీలిస్తున్నాయి హైడ్రా బృందాలు. నిర్మాణాలకు, లేఅవుట్లకు అక్రమ అనుమతులిచ్చిన అధికారులపైన కేసులు వేస్తూ వారికి ముందస్తు బెయిల్ రాకుండా జాగ్రత్త పడుతోంది.